మేడం మేడం కొంచెం మేడం ఎండియో మేడం గారు కనపడలేదా మేడం గారు అటు దాటినాయి సరే అలా అలా వచ్చేద్దాం మీరు వచ్చింది లేదు సార్ కొంచెం ముందుకు రండి సార్ సార్ కొంచెం ముందుకు రండి ఓకే సార్ వెనక పెట్టారు ఫ్రేమ్ మొత్తం రావాలి ఫ్రేమ్ మొత్తం రావాలి పట్టుకోరా సార్ కొంచెం డౌన్ చేయరు సార్ లైక్ లైవ్ ేయుగం పురా మందామి ప్రభుత్వమాని సహస్రముఖోర్హశతూయమిం గదంపావీ ప్రసూమజీ పరణీర ఫలామృతా అశ్వాయువ సుయంత్రేష్ణవ ఓషధీరితి మాతరస్తత్వో దేవీ రూపబ్రువే ప్రపాగుంసి విఘ్నదీరిరవ మామే ఇది
పెట్టారు అసలు కొద్ది పక్క రెండు ఇక్కడ వచ్చింది మేడం పెట్టండి. ఆజాద్కి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తారకాలపాటంలో కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటి మీద మువ్వల జెండా ఎగరవేయటమే కాకుండా మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం దేశంలో తీసుకోవడం దానిలో భాగంగా మనకు ఈ పేరకల్ప గ్రామానికి ఈరోజు అమృత్ సరోవర్ ప్రాంతంగా ట్యాంక్ డెవలప్మెంట్ కోసం మన డైనమిక్ కలెక్టర్ గారు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం. నిజంగా ఈరోజు కార్యక్రమాలు చూస్తుంటే ఎంత డైనమిజం ఉందంటే నిన్నే కలెక్టర్ గారిని ఒక పని మీద విజయవాడలో కలవడం జరిగింది. వితిన్ 2 మినిట్స్లో ఫైల్ చూసిన వెంటనే జనరల్గా ఎవరైనా సరే సాధారణ పౌరులు వెళ్తే దానికి కొంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అన్నింటి కూడా పక్కన పెట్టి న్యాయం ఏది ఉంటే అది చేసే విధంగా ప్రతి పని చేసే విధంగా ఈరోజు డైనమిక్ కలెక్టర్ గారితో నిజంగా దొరకడం నిజంగా కూడా మా అందరి అదృష్టం. ఈ కార్యక్రమానికి ఆజాదీకి అమృత్ మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరకాలపాడు గ్రామ ప్రజలకు, అదేవిధంగా కంజిచెల్ల మండల మండల ప్రజలకు, అదేవిధంగా అధికారులకు, సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా వివిధ నాయకులందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో 75 సంవత్సరాల ఆజాదీక అమృత్ మహోత్సవం కార్యక్రమంలో 75వ వారం హర్ ఘర్ తిరంగా ఈ 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు, 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అమృత్ సరోవర్కి సంబంధించినటువంటి వేరియస్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు పేరకలపాడు ఇక్కడ చెరువులో మన ట్యాంక్లో అమృత్ సరోవర్ ట్యాంక్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ, దెన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు కలిపి ఈ డెవలప్మెంట్ అనేటువంటి చేసింది. ట్యాంక్ అనేటువంటిది బండ్ చాలా నీట్గా, ప్లాంటేషన్ అనేది చాలా చక్కగా, సెక్షనింగ్ అన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. నిజంగా అమృత్ సరోవరం అంటే నిజంగా ఇది. ఈ ట్యాంక్లో సాయంత్రం అనేటువంటిది ఈ ట్యాంక్ బండ్ పైన కూర్చోవడానికి అన్ని విధాలుగా చక్కగా చేసినటువంటి ఇటు ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ పంచాయత్ అండ్ మండల పరిషత్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, మండల ప్రజాప్రతినిధులు అందరం కూడా, ఎంపీపీ ప్రశాంతి గారు, జెడ్పీటీసీ బషీర్ గారు, అదేవిధంగా సర్పంచ్ సాత్విక గారు, తర్వాత మన ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత గారు అండ్ ఎంపీడీఓ మన శిల్ప గారు అందరం కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చి ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో, ప్రజల సమక్షంలో, పిల్లల సమక్షంలో అనేటువంటిది హారతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గొప్ప కార్యక్రమం నిజంగా. ఆ హారతి అనేటువంటి ఇచ్చినప్పుడు ఆ నీటిని ఎంత చక్కగా అనేటువంటి ఉంచుకోవాలా అనేటువంటిది మనకి ఇండైరెక్ట్గా అనేటువంటి చెప్తుంది. మరి నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రకృతికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం ఈ విధంగా చెప్తున్నాం. ఈ 75 వసంతాలు అనేటువంటి కంప్లీట్ అయినాక వచ్చే 25 వసంతాలు ఏవైతే ఉన్నాయో 2047 నాటికి ఈ గ్రామం అనేటువంటిది ఇంకా బాగా డెవలప్ కావాలని, వన్ ఆఫ్ ద బెస్ట్ విలేజ్ అనేటువంటిది అవ్వాలని, పేరకలపాడు ఇప్పటికే చాలామంది అనేటువంటిది మంచి మంచి నాయకుల్ని, మంచి మంచి అధికారుల్ని అందరినీ కూడా అనేటువంటిది ప్రొడ్యూస్ చేసింది. ఇంకా పేరకలపాడు అనేటువంటిది ఒక మంచి ఒక గ్రామ పంచాయతీగా అనేటువంటిది డెవలప్ కావాలని మనసారా కోరుకుంటున్నాను.